జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము రైతే రాజు అనే మాటల్లో కాదు చేతల్లో చూపిస్తామని చెప్పి ఈ రోజు అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. నీటి దగ్గర నుంచి విత్తనం దగ్గర నుంచి ఎరువుల దగ్గర నుంచి పండిన పంట మార్కెట్ దగ్గర నుంచి అన్ని విషయాల్లో కూడా రైతాంగానికి ఇది వరకు ఒక ఎంఎస్ స్వామినాథన్ గారు చెప్పేవారు ల్యాబ్ లో తయారైనవి ల్యాండ్ వరకు రావట్లేదని. మేము గర్వంగా చెప్తున్నాం మా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాబ్ కాదు అన్ని ల్యాండ్ దగ్గరే జరగాలని వారు రైతు భరోసా కేంద్రాల ద్వారా మరి నాణ్యమైన విత్తనాలు అదే విధంగా ఏ పంటకి ఆ పంట రేటు నిర్ణయించడం కానీ అన్ని విషయాల్లో కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఆక్వాకల్చర్ గాని ఇరిగి అదే విధంగా అగ్రికల్చర్ గాని హార్టికల్చర్ గాని సెరికల్చర్ గాని ఏదున్నా ఏ కల్చర్ ఉన్నా ఆ కల్చర్ రైతు ధైర్యంగా ముందుకొచ్చి నేను ఈ రోజు పంట పండిస్తాను ఈ రోజు ఈ ప్రభుత్వంలో నాకు ధీమా ఉంది ధైర్యం ఉందని చెప్పే విధంగా రైతాంగానికి అన్ని కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. రైతాంగ సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు చేయడం జరుగుతోంది. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారి ఆశయాలతో ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు మరి నడిపిస్తూ ఉన్నారో ఇక్కడ మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారి ఆశయాలతో రాజా గారు కూడా ఈ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఇప్పుడే ఆయన దగ్గరగా 5-6 పథకాలు చెప్పడం జరిగింది. అవన్నీ పెండింగ్ లో ఉండవు కానీ చిన్న చిన్న విషయాలు క్లియర్ చేయడంలో కానీ చాగలనాడు గాని ఉపయోగపడే విధంగా కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి రైతాంగానికి ముఖ్యంగా కరోనా కష్టకాలంలో మీరందరూ చూశారు మేము కూడా మా మట్ట ప్రాంతంలో అనేక పంటలు ఇబ్బంది మామిడి గాని అరటి గాని అదేవిధంగా ధాన్యం గాని అదేవిధంగా పట్టుగుళ్ళకి సంబంధించిన గాని ఎన్నో సమస్యలు వచ్చాయి. హార్టికల్చర్ సెరికల్చర్ అన్నిటికీ ప్రాబ్లం వచ్చాయి. ముఖ్యంగా ఆక్వా కల్చర్ కూడా చాలా పెద్ద ఎత్తున ఇబ్బందులు కలిగే పరిస్థితుల్లో వెంటనే ఆదుకొని వెంటనే చెప్పిన వెంటనే సమస్యలన్నింటినీ కూడా అదృష్టవశాత్తు మన జిల్లాకు సంబంధించిన మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఉండటం వారి దృష్టికి తీసుకెళ్లిన వెంటనే సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంట వెంటనే సమస్యలు పరిష్కరించి రైతాంగానికి ఆడుకోవడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా రైతాంగానికి అండగా ఉంటుంది. దేశం వ్యాప్తంగా కరోనాలో అన్ని లాక్డౌన్ అయినాయి కానీ రైతు మాత్రం లాక్డౌన్ అవ్వలేదు. రైతు నిరంతరం పనిచేస్తూనే ఉన్నారు, నిరంతరం పండిస్తూనే ఉన్నారు, నిరంతరం మార్కెటింగ్ రిజర్వేషన్లో ఎప్పటికప్పుడు ప్రభుత్వం అందుకే వారిని ఆదుకోవడం జరిగింది. రాబోయే కాలంలో కోల్డ్ స్టోరేజెస్ కానీ ఇవన్నీ కూడా అధునాతన సౌకర్యాలన్నీ రైతులకు అందించి వ్యవసాయం అనేది అందరికీ కూడా బాగా ఉండే విధంగా చేయాలి. రైతాంగానికి అన్ని రకాలుగా ఆర్థికంగా అందుకునే విధంగానే ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్తూ తెలియజేస్తూ ఈ పంట కూడా ఇప్పుడు ఏదైతే నీరు వదలపడిందో ఈ పంట ఏ ఒడిదొడుకులు లేకుండా మంచి పంట పండి రైతాంగం.